నమస్తే, నేను యామిని. బిగ్ బుల్ సెక్యూరిటీస్ 1000 మందికి పైగా సక్సెస్, ఫుల్ కస్టమర్స్ కి 3 నుంచి 10 రేట్ల లాభాలు అందించే స్టాక్ మార్కెట్ ప్రీ ఐపీఓ అన్లిస్టెడ్ షేర్స్ వ్యాపారంలో దేశంలోనే అతి కొద్ది కంపెనీల్లో విజయవంతంగా దూసుకెళ్తున్న బిగ్ బుల్ సెక్యూరిటీస్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మహేష్ కాకు గారితో లైవ్ ముఖాముఖి. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. యాక్చువల్లీ బిగ్ బుల్ సెక్యూరిటీస్ అనే సంస్థ అసలు ఏం చేస్తుంది? సో బిగ్ బుల్ సెక్యూరిటీస్ అనే సంస్థ నార్మల్గా అన్లిస్టెడ్ షేర్స్ గురించి ప్లస్ ప్రీ ఐపీఓ షేర్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. సో రీసెంట్గా ఏంటి అని అంటే, అన్లిస్టెడ్ షేర్స్ ఎలా కొనుక్కోవాలి ఏంటి అని చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు. సో ఎలా అసలు ఈ అన్లిస్టెడ్ షేర్స్ ఉంటాయి నార్మల్గా అనేది క్వశ్చన్స్ కూడా చాలామంది అడుగున్నారు. సో మన బిగ్ బుల్ సెక్యూరిటీస్ ఏం చేస్తుందని అంటే, అన్లిస్టెడ్ షేర్స్తో పాటు అల్గోరిథం ట్రేడింగ్ అంటారండి, అల్గో ట్రేడింగ్ అంటారు. సో ఎవ్రీ మంత్లీ మంత్లీ వాళ్ళకి ఎట్టు కాదన్నా మంత్లీ మంత్లీ ప్రాఫిట్స్ కూడా ఇచ్చే ఒకటి ఉంది అల్గోరిథం ట్రేడింగ్ అంటే. సో ఇది నార్మల్గా మనకు ఎలా ఉంటుంది అని అంటే, ఇది మన అన్లిస్టెడ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి ఈ షాప్స్ అంటారండి. సో ఈ కంపెనీస్ని ఈ షాప్స్గా తీసుకొని మేము దాన్ని సేల్ చేస్తూ ఉంటామండి. ఇదండి అన్లిస్టెడ్ షేర్స్. అయితే ఐపీఓ మరియు అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి, దాని గురించి క్లియర్గా? సో ఐపీఓ వచ్చేసి ఐపీఓ అండ్ ప్రీ ఐపీఓ అండి నార్మల్గా. సో ఐపీఓ షేర్స్ వచ్చేసి మనకి సో ఐపీఓ అండ్ ప్రీ ఐపీఓ షేర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి వచ్చేసి నార్మల్గా బిఫోర్ లిస్టింగ్, ఆఫ్టర్ లిస్టింగ్ అంటారండి. సో లిస్టింగ్ అయిపోయినాయన్ని బిఎస్సిలో ఎన్ఎస్సిలో ఉన్నవండి లిస్టెడ్ షేర్స్ అంటారు. సో లిస్టింగ్ కాకుండా ముందుగానే ఏదైతే కంపెనీస్ ఉన్నాయో, సో దాన్ని అన్లిస్టెడ్ షేర్స్ అంటారండి. ముందుగానే షేర్స్ కొనుక్కునేది అన్లిస్టెడ్ షేర్స్ అంటారు. సో బిఫోర్ మనకి లిస్టింగ్లో దొరుకుతాయి కాబట్టి ఇవి లాట్స్ లాగా దొరుకుతాయండి మనకి. అండ్ వచ్చేసి కామన్గా మనకి ఇక్కడ ఏం జరుగుద్ది అని అంటే, లిస్టెడ్ షేర్స్ ఏవైతే ఉంటాయో అవి ఆన్లైన్లో కనపడతాయి. ఈ అన్లిస్టెడ్ షేర్స్ కూడా ఏవైతే ఉంటాయో మన డిపి అకౌంట్ అంటారు, డిమాట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో, సో దానిలో కనపడతాయండి. మనం ఎన్ని షేర్స్ కొన్నాం, ఎన్ని లాట్స్ కొన్నామని కనపడుతూ ఉంటాయి. సో దీనివల్ల నార్మల్గా మనకి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయండి. బిఫోర్ మనం చేసుకున్న దానిలోనే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి చెప్పినట్టు, ఒక కార్ ఏదైతే ఉందో స్క్రాచ్ వాల్యూలో కొంటామండి కారు. ఓకే, సో స్క్రాచ్ వాల్యూలో కొన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి షిఫ్ట్ డిజైర్ మనం తీసుకుంటే, అందరికీ షిఫ్ట్ అనేది చాలా మంచి కార్ అండి. సో ఈ కార్ ఏదైతే ఉందో నార్మల్గా ఏం జరుగుద్ది అని అంటే, బేసిక్ ఆఫ్ ది కార్ ఏదైతే ఉంటుందో, సో అది 2.5 lakhs వరకు అవుతుందండి. సో తర్వాత మళ్ళీ ఏం జరగద్ది అని అంటే, దాన్ని మనం కొనేటప్పటికి మార్కెట్లో వెళ్ళేటప్పుడు దాని గుడ్ విల్లు, దాని ప్రైస్ ఏదైతే ఉందో, సో దీనివల్ల ఏం జరగద్ది అని అంటే 12.5 lakhs వరకు ఉంటుందండి షిఫ్ట్ వాల్యూ. బట్ మనం షేర్స్ అనేవి కంపెనీస్లో షేర్స్ అనేవి స్క్రాచ్లోనే, అంటే కార్ తయారు చేసే ముందే ఇన్వెస్ట్ చేస్తామండి. సో అప్పుడు ఏంటి అని అంటే మనకి లాభాలు ఎక్కువగా వస్తుంటాయి. సో అన్లిస్టెడ్ షేర్స్ ఏవైతే కొండం అనేది చాలా మంచి విషయం అండి. అండ్ వచ్చేసి మనకి రాకేష్ జింజన్ వాళ్ళ ఇండియా టైకూన్ అంటారు, బిగ్ బుల్ అంటారండి. సో ఆయన చేసింది వర్క్ ఏంటి అని అంటే, అన్లిస్టెడ్ షేర్స్ కొనుక్కోవడం అనేది ఆయన చేసిన వర్క్ అండి. దానివల్ల ఆయన 5000 నుంచి కొన్ని కోట్లకి అధినేత అయ్యారండి. సో దిస్ ఈస్ ద స్టోరీ అండి యాక్చువల్గా. సో అన్లిస్టెడ్ షేర్స్ అంటే. అయితే మహేష్ గారు, మీ సంస్థ ద్వారానే ఎందుకు కొనుక్కోవాలి, కస్టమర్స్కి కలిగే లాభాలు ఏంటి ఇందులో? కరెక్ట్ అండి. సో మంచి క్వశ్చన్ అడిగారు. నా సంస్థ ద్వారా ఎందుకు కొనుక్కోవాలనే క్వశ్చన్ ఏదైతే ఉందో, మేము కస్టమర్కి ఇన్ నుంచి ఎగ్జిట్ వరకు మేము కంటిన్యూస్గా కస్టమర్స్తో ట్రావెల్ చేస్తూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక షేర్ కొన్నారు, షేర్ కొనిన తర్వాత ఒక 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది అది ఐపీఓకి రావడానికి ముందే కొనుక్కున్నారు. సో వీళ్ళు ఏంటి అని అంటే, దీనిలో 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఐపీఓ వరకు వెయిట్ చేయడము. ఐపీఓ వరకు వెయిట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి, 5x నుంచి 10x వరకు రిటర్న్స్ వస్తాయి. ఈ ఐపీఓ దగ్గర వరకు తీసుకెళ్ళేటప్పుడు ఎవ్రీ ఇయర్ ఆ షేర్ వాల్యూ ఎంత పెరిగిందో కస్టమర్కి తెలియాలి. సో అతను చాలామంది చదువుకున్న వాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆన్లైన్లో చూసుకుంటారు, కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాలెన్స్ షీట్స్ చూసుకొని ఎంత ఫేస్ వాల్యూ ఎంత పెరిగింది, కంపెనీ రెవెన్యూ ఎంత పెరిగిందో తెలుస్తుందండి. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, ప్రతి ఒక్కటికి కస్టమర్కి మేమే చెప్తామండి. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, కంపెనీలో ఏ షేర్స్ అయితే కొన్నారో, ఆ షేర్స్ ఎలా పెరిగాయి, ఎంత ఇయర్కి లాస్ట్ ఇయర్కి రెవెన్యూ ఎంత పెరిగింది, కంపెనీ గ్రోత్ ఏంటి, నెట్ ప్రాఫిట్ ఏంటి, ఇవన్నీ కూడా
ప్రతి ఒక్క కస్టమర్కి మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తామండి కంటిన్యూస్గా. అండ్ సెకండ్ వచ్చేసి మనం ఏం చేస్తాము అని అంటే, కస్టమర్ ఈ 5 ఇయర్స్ లోపల మధ్యలో ఎగ్జిట్ అవుదాం అనుకుంటారు, సో ఎప్పుడన్నా ఎగ్జిట్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా మనం ఏం చేస్తాము అని అంటే, మినిమం 18% ఎవ్రీ ఇయర్ ఇచ్చి మనం ఎగ్జిట్ ఇస్తామండి. ఎందుకనంటే మనకి కస్టమర్స్ కంటిన్యూస్గా వస్తారు. ఒక 1 ఇయర్ తర్వాత కంపెనీ వాల్యుయేషన్ పెరిగిద్ది. పెరిగిన తర్వాత ఏంటి అని అంటే, వాళ్ళు ప్రాఫిట్ ఎంత వచ్చింది ఏంటి అని మనం చెప్పగలుగుతాం. వాళ్ళు వెయిట్ చేసి కొంతమంది వెయిట్ చేస్తారు, కొంతమంది వాళ్ళ మ్యారేజెస్ కానీ ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పేసి ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ మంది ఛానల్ ఒకటి ఉందండి, బిగ్ బుల్ సెక్యూరిటీస్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అండి, అది మీరు చాలామంది ఫాలో అవుతుంటారు. ఇప్పటివరకు 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు దానికి. మీరు ఏం చేస్తారు అని అంటే, ఛానల్ ఫాలో అవ్వండి. 10 లాక్స్లో విల్లా ఎలా కొనాలి అనే ఒక వీడియో చేశానండి, సో దానికి రివ్యూస్ బాగా వచ్చాయి అండ్ చాలామంది దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ పెట్టారండి. సో మీకు చాలామంది ఎగ్జిట్ కూడా ఇచ్చున్నాం, చాలామందికి 10 లాక్స్లో విల్లా కొనిచ్చి చూపించానండి. సో ఇలాంటి మన దగ్గర ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనం అన్లిస్టెడ్ షేర్స్ గురించి పెట్టుకోవడానికి. అయితే మీరు చెప్పినట్లుగా ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్లో పెడితే మంచిదా లేకపోతే ఐపీఓలో పెడితే మంచిదా అంటారు? ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అని అంటే మనకి ఇంట్రాడే ఉంటుందండి నార్మల్గా, లేకపోతే లాంగ్ టర్మ్లో పెద్ద పెద్ద షేర్స్ కొంటూ ఉంటారు. మనం పెద్ద పెద్ద షేర్స్ చూస్తే 2,000 రూపీస్ మినిమం 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది, 2,000 రూపీస్కి ఎండ్ అవుతుంది. అండ్ 90,000 షేర్స్ కూడా ఉన్నాయి. నిన్నే కంపెనీ గురించి చెప్పానండి సో వీడియోస్లో. సో 90,000 రూపీస్ అయితే షేర్స్ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే, అంతంత పెద్ద వాల్యూ పెట్టి షేర్ కొని ఒక 10 ఏళ్ళు వెయిట్ చేసినా మనము, అది ఆ షేర్ వాల్యూ మ్యాక్సిమం అంటే 2x నుంచి 3x వరకు రిటర్న్ వస్తుంది ఒక 10 ఇయర్స్ వెయిట్ చేస్తే. అలా కాకుండా మనం ప్రీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి మాత్రం మనం పెట్టుకొని దాన్ని ఒక 10 ఇయర్స్ వెయిట్ చేయగలిగామనుకోండి, మనకి 100 టైమ్స్ రిటర్న్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు 10 ఇయర్స్ వెయిట్ చేసినప్పుడు. సో మనము ప్రీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా అసలు లాస్ లేని థింగ్ అండి. ఇప్పటివరకు అయితే ప్రీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు లాస్ కాలేదండి. రైట్, కృష్ణార్జున్ రావు అండ్ భద్రాచలం నుండి రెడీగా ఉన్నారు, ఫోన్ లైన్లో తీసుకుందాం. రైట్, నమస్తే అండి. సార్ తో మాట్లాడండి, మహేష్ గారితో. అలాగే, హలో సార్. నమస్తే సార్, చెప్పండి సార్. అర్జున్ గారు సార్, మా ఫాదర్ 40 ఇయర్స్ బ్యాక్ మన హోటల్ బంజారా షేర్లు. రైట్ సార్, మిస్సింగ్ లేదండి ఇప్పుడు దాకా అసలు ఏమి. రైట్ సార్, యాక్చువల్గా సార్ అడిగిన క్వశ్చన్ ఏంటనంటే, సో ఐపీఓలో ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రీ ఐపీఓ షేర్స్ కొంతమంది 40 ఇయర్స్ ముందర కొన్నారు, సో అవి ఇంకా ఐపీఓలోకి డిజిటల్గా మారలేదండి అని సార్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా క్వశ్చన్ అయితే అదే. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇవి మనము మన దగ్గరికి వస్తే అసలు ఆ కంపెనీ అసలు ఇంతకుముందు ఏ కంపెనీ కొన్నారు, సో ఆ కంపెనీని మళ్ళీ మనము ఇప్పటివరకు దాని షేర్ వాల్యూ ఎంత ఉంది, దాన్ని నాన్ డిజిటల్ షేర్స్ అంటారు అని అంటే డిజిటల్ షేర్స్ మారాయండి. సో ఒక 5 ఇయర్స్ నుంచి డిజిటల్ షేర్సే అందరు వాడుతున్నారు. సో ఇంతకుముందు ఏంటంటే షేర్ సర్టిఫికేట్స్ అని ఇచ్చేవాళ్ళు అండి, ఆ షేర్ సర్టిఫికేట్స్ వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో అవి కొంతమంది దాచిపెట్టుకుంటారు కూడా. సో అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే, నా కంపెనీ వెబ్సైట్ ఉందండి www.bigbullsecurities.com, అండ్ ఇంకోటి వచ్చేసి నా ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మీకు బ్యాక్లో స్క్రోల్ అవుతున్నాయి. సో మీరు గూగుల్లో కొట్టంగానే కంపెనీ అడ్రస్ కూడా వస్తుందండి. ఒకసారి నా కంపెనీకి మీరు విజిట్ అయితే 100% మీకు దాని గురించి అసలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు మీ షేర్ వాల్యూ ఎంత పెరిగింది, దాని డిజిటల్ షేర్స్ ఎలా మార్చుకోవాలో కూడా నేను చెప్తానండి మీకు. అయితే మహేష్ గారు, ఒక కంపెనీ మంచిది అని మీరు ఎలా ఎంపిక చేస్తారు అసలు ఫస్ట్? ఓకే అండి, సో కంపెనీ మంచిది అనేది ఎంపిక చేసుకునే ముందు అసలు ఆ కంపెనీస్ అసలు మనం ఎలా తీసుకుంటాము అనేది కూడా కాన్సెప్ట్ ఉంటుందండి. సో ఫర్దర్గా గ్రో అయ్యే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో ఎలక్ట్రికల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్ట్రికల్ సెగ్మెంట్ గవర్నమెంటే ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ప్రోత్సహిస్తుందండి. సో ఎలక్ట్రికల్ కార్స్ వస్తున్నాయి, ఎలక్ట్రికల్ కమర్షియల్ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి ఎగ్జాంపుల్కి. అండ్ ఇంకోటి వచ్చేసి ఫార్మా కంపెనీస్ అండి. ఫార్మా కంపెనీస్ లాస్ట్ మనకి కోవిడ్ వచ్చిన తర్వాత 80% ఆఫ్ ది ఇండియన్ పీపుల్కి మెడిసిన్స్ కరెక్ట్గా దొరికాయి, ఇంకా 20% ఇంకా ఉన్నారు దొరకడానికి. సో ఫార్మా అయితే నెక్స్ట్ ఫ్యూచర్. సో ఇలాంటి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయండి కొన్ని. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఏంటంటే స్క్రాచింగ్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్కి ఇందాక నేను ఎలక్ట్రికల్ వెహికల్ గురించి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు, సో దానికి ఛార్జింగ్ యూనిట్స్ కొంతమంది ఉంటాయి, సో దానిలో కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి. సో ఆ కాంపోనెంట్స్ అన్ని బయట కంపెనీస్ అయితే తయారు చేస్తూ ఉంటారండి. సో ఇలాంటి కంపెనీస్లో వీళ్ళు తయారు చేసినప్పుడు ఏం జరగద్దు అంటే, ఈ కంపెనీస్ ఫ్యూచర్లో ఒక 10 ఇయర్స్ తర్వాత మంచి గ్రోత్ ఉంటాయి. అంటే వీళ్ళు పెట్టిన 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా అది 100 కోట్ల టర్న్ ఓవర్ దాటద్ది. సో ఇలాంటి కంపెనీస్ని మనం విజన్ చేసుకొని
ఏదైతే దానికి ఫోర్కాస్ట్ లో మంచి ప్రాఫిట్స్ వస్తాయో చూసుకొని ఆ కంపెనీని మనము ఐపీఓ వరకు తీసుకెళ్తామండి. ఐపీఓ వరకు తీసుకెళ్ళి దాని లిస్టింగ్ కూడా చేపిస్తాం బీఎస్సీలో ఎన్ఎస్సీలో అండి. రైట్, అయితే మహేష్ గారు కంపెనీ షేర్స్ లో లాట్ అంటారు కదా, అసలు లాట్ సైజ్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా? రైట్ అండి. సో కంపెనీ షేర్స్ అంటే లాట్స్ అండి. అంటే ఇప్పుడు కంపెనీ షేర్స్ ఎలా ఉంటాయని అంటే, మీరు ఒక కంపెనీలో 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారండి ఫస్ట్. సో 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంటే ఆ కంపెనీలో మీరు కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్కి మీరు సిఎఫ్ఓ పొజిషన్లో ఉన్నారు, సిఈఓ పొజిషన్లో ఉన్నారనుకోండి, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే మీరు ఈ కంపెనీని వదిలి వేరే కంపెనీకి వెళ్ళకుండా మీకు కొంచెం స్టేక్ రాస్తారండి. మీకు వచ్చే శాలరీతో పాటు, వాళ్ళకి వచ్చే శాలరీతో పాటు సో స్టేక్ అయితే రాస్తారండి కంపెనీలో. అవి ఐపీఓకి వెళ్ళే ముందు మాకు ఒక వాళ్ళు పెట్టుకుంటారండి, సెబీ దగ్గరికి వెళ్ళేసి ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు, మేము ఐపీఓకి వెళ్దాం అనుకుంటున్నాం బీఎస్సీలో కానీ ఎన్ఎస్సీలో కానీ. ఆ టైంలో మనం కంపెనీస్ అప్రోచ్ అవుతామండి. సో ఈ మేనేజింగ్ డైరెక్టర్స్ కానీ సిఎఫ్ఓస్ కానీ, సో మేజర్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో, సో ప్రమోటర్స్ కూడా ఉంటారండి దానిలో. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మనము షేర్స్ తీసుకుంటామండి. సో ఒక 1 లాక్ షేర్స్, 2 లాక్ షేర్స్ తీసుకుంటాం. ఇప్పుడు నార్మల్గా లిస్ట్ అయిన కంపెనీస్ అయితే ఏవైతే ఉన్నాయో దానిలో వచ్చేసి మనం 1 షేర్, 2 షేర్స్ అయితే కొనుక్కోవచ్చు. ఇలాంటి అన్లిస్టెడ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో దానిలో మాత్రం మనము ఒక 1000 షేర్స్ కానీ 1500 షేర్స్ కానీ ఒక లాట్ అని అంటామండి, అక్కడ వరకు కొనుక్కోవాల్సి వస్తుంది. సో లాట్స్ అయితే ఇదే అండి ఆన్సర్. అయితే మహేష్ గారు, బిగ్ బుల్ ద్వారా కొన్ని షేర్స్ అసలు ఎలా కొనుక్కోవాలి, ఎలా కనిపిస్తాయి మనకు చూసుకోవడం ఎలా? రైట్ అండి. నా వెబ్సైట్ www.bigbullsecurities.com మీరు విజిట్ చేస్తే అసలు అన్లిస్టెడ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీకు కనపడతాయండి. సో ఫస్ట్ ఒక 10 షేర్స్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. దాని తర్వాత మీరు మోర్లోకి వెళ్తే ఎన్నైతే అన్లిస్టెడ్ షేర్స్ అయితే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ అయితే మీకు కనపడతూ ఉంటాయండి. అండ్ మీకు ఎలా కొనుక్కోవాలి ఏంటి అనే దానికైతే మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. లేదు అని అంటే డైరెక్ట్లీ మీరు ఆఫీస్కి రావచ్చండి. సో మన ఆఫీస్ వచ్చేసి వైజాగ్ అండ్ విజయవాడ ముంబైలో ఉందండి. అండ్ కోల్కతాలో రీసెంట్ స్టార్ట్ చేసాం, దుబాయ్లో కూడా రీసెంట్గా స్టార్ట్ చేసామండి. మీరు ఎక్కడ కన్వీనియంట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో మీరు డైరెక్ట్గా రావచ్చు. సో మీరు కాల్ చేసి విజిట్ అయ్యి, మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉందండి. మీరు ఇక్కడికే వస్తే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకు అంటే వీఆర్ 62 పీపుల్ అండి. మీకు ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు, మీకు ప్రతి ఒక్క డౌట్స్ ఏమైనా ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తూ ఉంటారు. సో కాబట్టి మీరు విజిట్ చేసి ఆఫీస్కి మీరు దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అండి. రైట్, అయితే మహేష్ గారు, ఇటు షేర్స్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, ప్రీ ఐపీఓలు, దాని గురించి ఒక సామాన్యునికి అసలు ఎలా గైడ్ చేస్తారు మీరు? కరెక్ట్ అండి. సో ఇప్పుడు మనం సామాన్యుడికి గైడ్ చేయాలి నార్మల్గా అని అంటే, సార్ నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒక స్క్రాచ్ వాల్యూలో మనం షేర్ కొనుక్కోవాలండి. సో ఆ కంపెనీని విజన్ చూడాలి మనం, అసలు విజన్ ఎలా ఉంది కంపెనీది, ప్రమోటర్స్ ఎవరెవరు ఉన్నారు, రెప్యూటెడ్ ప్రమోటర్సా కాదా, ప్లస్ వచ్చేసి వాళ్ళు ఫోర్కాస్ట్ ఒక 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఏ స్థాయిలోకి వెళ్దాం అనుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంటుందండి. సో అప్పుడు ఏంటి అని అంటే, మన దగ్గరకు ఒక కస్టమర్ రాగానే వాళ్ళకి అసలు వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఐటీ వాళ్ళు ఉన్నారు, ఐటీ కంపెనీస్లోనే మ్యాక్సిమం పెడతా అనుకుంటారు. కొంతమంది ఫార్మా కంపెనీస్ వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఫార్మా అంటే ఇష్టం. కొంతమందికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటారు. సో ఇలాంటి అన్నీ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో మా దగ్గర లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయండి. సో దానిలో వాళ్ళు ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ చూస్ చేసుకున్న దానికి మనం ఈ షాప్స్ ఏవైతే ఉంటే దాన్ని లాట్స్లాగా తయారు చేసి వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి ఆ లాట్స్ అయితే వాళ్ళకి ఇస్తామండి. ఇవన్నీ వచ్చేసి వాళ్ళకి వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ ఏదైతే ఉందో, సో దానిలో ట్రేడింగ్ వచ్చేసి నార్మల్ ఒకటి ఉంటుందండి. ఆ నార్మల్లో సో వాళ్ళ షేర్స్ ఏవైతే అలాట్ అయ్యాయో, వాళ్ళకి ఏ కంపెనీ షేర్స్ అలాట్ అయ్యాయి, ఎన్ని అలాట్ అయ్యాయి, ఏ టైంలో అలాట్ అయ్యాయి, ఎవరు ఇచ్చారు అనే డీటెయిల్స్ అన్నీ మీ డిమాట్ అకౌంట్లో ఉంటాయండి. సో బ్యాంక్ అకౌంట్ ఎలాగో డిమాట్ అకౌంట్ అలాగే, కాబట్టి మీ డిమాట్ అకౌంట్ షేర్స్ అన్నీ మీ దగ్గరే ఉంటాయండి. రైట్, అయితే మహేష్ గారు, ఇప్పుడిప్పుడే షేర్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేయాలి అనుకునే కొత్తగా వచ్చేవారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? కరెక్ట్ అండి. సో ఇప్పుడు 2020లో లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు అంటే 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఒక పాన్ కార్డు అప్లై చేసుకొని పాన్ కార్డు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళందరూ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారండి. క్రిప్టో కరెన్సీలో చేస్తున్నారు, ఇంట్రాడే ట్రేడింగ్లో పెడుతున్నారు. నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు 80% అండి నా ఫ్రెండ్సే ఉన్నారు, ప్లస్ నా కొంతమంది బయట వాళ్ళు ఉన్నారు. కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, కస్టమర్స్ చాలామంది విజిట్ చేసినప్పుడు, కంపెనీ ప్రమోటర్స్ వీళ్ళందరూ ఏం చెప్తారంటే, సో మేము కొన్ని కంపెనీస్లో పెట్టాము, సో కానీ మేము లాస్ అయ్యాము, సో అని ప్రతి ఒక్కరు ఇదే చెప్తూ ఉంటారండి. 80% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దీనిలో లాస్ అయి ఉంటారు. సో నాకు తెలిసిన మాకు కాంటాక్ట్ ఉన్నంత వరకు, సో ఇలా వీళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే, అలా కొనే బదులు
సో ఎస్ఐపి మోడల్ అని ఇప్పుడు కొత్తది ఇంట్రడ్యూస్ చేసామండి మేము. సో మంత్లీ మంత్లీ కూడా మీరు ఈ లాట్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న లాట్స్ లాగా తయారు చేసాం, దాన్ని మీరు మంత్లీ మంత్లీ కూడా లాట్స్ లాగా కొనుక్కోవచ్చు. సో మీకు ఒకేసారి పెట్టుకోవడానికి ఒక లాట్ కొనుక్కోవడానికి 2 లక్షలు అవుతున్నాయి, 3 లక్షలు అవుతున్నాయని మీకు అనిపిస్తే, అలా కాకుండా మంత్లీ కూడా ఒక సింగిల్ లాట్ లాట్లోంచి డిఫరెన్షియేట్ చేసి చేసామండి. సో అలా కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇది కూడా కొత్త మోడల్స్ అయితే మీకు వస్తాయి. సో మీరు డైరెక్ట్గా విజిట్ అన్నావండి, కాల్స్ అన్నా చేయండి, మీకైతే అప్రోచ్ అవుతారండి. సో మీరు ఇలా కొనుక్కోవడం వల్ల ఏం జరగద్దు అని అంటే, లాంగ్ రన్లో వెయిట్ చేసుకొని పెట్టుకుంటే మనము లాట్స్లో ఒక 1 ఇయర్ ఇన్వెస్ట్ చేయొచ్చు, 2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా మనం పెట్టుకున్నాం అనుకోండి, సో ఆటోమేటిక్గా ఐపీఓకి వెళ్ళేటప్పటికి మనకి మినిమం 10x రిటర్న్స్, అంటే 5 ఇయర్స్ వెయిట్ చేస్తే 10x రిటర్న్స్ అయితే వస్తాయండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. సో దీనిలో లాస్ అవుతారు అనే క్వశ్చన్ అయితే చాలామంది అడుగుతూ ఉంటారండి. మెయిన్గా ఇప్పుడే చెప్తాను మీకు దాని గురించి. సో నేను లాస్ట్ టైం చేసింది 2017లో పేటిఎం అండి, మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో ప్రీవియస్ నా ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది. సో ఈ పేటిఎంలో తీసుకున్నప్పుడు నేను 200 నుంచి 250 రూపీస్ వరకు షేర్ అయితే అమ్మానండి. సో అది లిస్ట్ అయ్యేటప్పుడు 2115 రూపీస్కి అయితే లిస్ట్ అయిందండి కంపెనీలో. కానీ నేను అమ్మింది 200 రూపీస్ అండి. సో ఇప్పుడు ఒకవేళ మీరు లిస్ట్ అయిన తర్వాత కంపెనీ షేర్ వాల్యూ డ్రాప్ అయిపోయింది కదా అని క్వశ్చన్ అడగచ్చు మీరు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే 600 రూపీస్ ఉందండి ఈరోజు వాల్యూ. అంటే నేను అమ్మిన 200 రూపీస్ కంటే ఇప్పుడు 600 రూపీస్ అంటే పెద్ద వాల్యూ కదండి. అంటే మీరు ఒక 10 లాక్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటే కంపెనీలో, ఈరోజు మీ చేతిలో అయితే 30 లాక్స్ ఉన్నాయి, కానీ 10 లాక్స్ కంటే డౌన్ కాలేదు. అంటే మనం స్క్రాచ్ లెవెల్లో షేర్స్ కొన్నాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇది ఆల్రెడీ ట్రెండ్ సెట్ చేసామండి మార్కెట్లో. సో దీనివల్ల మీకు లాస్ అనే వర్డే ఉండదండి అసలు అన్లిస్టెడ్ షేర్స్లో. సో మీరు దాన్ని కంపెనీస్ని చూస్ చేసుకునేటప్పుడు మంచిగా చూస్ చేసుకునే దానికి మేము గైడెన్స్ ఇస్తాం. అండ్ మేము మీరు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు నేను మీతోనే ఉంటానండి. సో అయితే మీరు ఎలా ఎంట్రీ అవ్వాలి, మీరు ఎలా ఎగ్జిట్ అవ్వాలని ప్రతి ఒక్కసారి మీకు మా కంపెనీ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, మేము కాల్ చేసి మీతో మాట్లాడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఏంటి అని అంటే, మీరు వేరే కంపెనీస్తో షేర్లు కొనే, ఓకేనా, వాళ్ళు మీకు గైడెన్స్ ఎగ్జిట్ ప్లాన్ ఇవ్వలేదనుకోండి, మీరు మీకు ఏం చేయాలో తెలియదు, మీరు మళ్ళీ అప్రోచ్ అవుతుంటారు. ఇప్పుడు ఇందాక కాల్ వచ్చినట్టు వాళ్ళు ఇంతకుముందు షేర్స్ కొని పెట్టుకున్నారు అంతే, కానీ దాన్ని ఏం చేయాలో తెలియదు, ఎగ్జిట్ ప్లాన్ ఏదో తెలియదు. బట్ మా దగ్గర నుంచి ఇన్ నుంచి ఎగ్జిట్ వరకు ప్లాన్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క కస్టమర్ మాకు వాల్యుబుల్ కస్టమరే. 1 రూపీ కస్టమర్ పెట్టారంటే ఆ 1 రూపీ వాళ్ళకి రిటర్న్స్ వచ్చేంత వరకు, డబల్ అయ్యేంత వరకు మేము వాళ్ళతోనే ట్రావెల్ చేస్తూ ఉంటామండి. మేము వాళ్ళకి ఖచ్చితంగా ఒక లైన్ పాత్ అయితే ఇస్తాం, ఎగ్జిట్ ప్లాన్ అయితే ఖచ్చితంగా ఇస్తామండి. అయితే మహేష్ గారు, మీ కంపెనీ ద్వారా సర్వీసెస్ చేస్తారు కాబట్టి సర్వీస్ ఛార్జెస్ ఏమైనా తీసుకుంటారు కస్టమర్స్ నుండి? కరెక్టే అండి. సో ఇప్పుడు మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్కి 1 లక్ష రూపాయలు ఒక లాట్ మీద పెట్టారండి, సో ఈ లాట్ వల్ల మీకు ఒక 3 ఇయర్స్ వెయిట్ చేయగలిగారు. వెయిట్ చేసిన తర్వాత మీకు ఒక 2x రిటర్న్స్ ఏవైతే వచ్చున్నాయి, మేము రిటర్న్స్ మీద అంటే మీకు వచ్చిన ప్రాఫిట్ మీద అయితే 2% అయితే సర్వీస్ ట్యాక్స్ తీసుకుంటామని, సర్వీస్ ఛార్జెస్ అయితే తీసుకుంటాము. సో మినిమం 2% అయితే సర్వీస్ ఛార్జెస్ అయితే తీసుకుంటామండి. అయితే మహేష్ గారు, దీనికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకుంటారు? కరెక్ట్ అండి. సో మనము దీనికి డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే, మనం జస్ట్ ఒక డీమ్యాట్ అకౌంట్, ప్రతి ఒక్కరికి ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ ఉందండి. లేదు అని అంటే మన కంపెనీ తరపు నుంచి కూడా మనం డీమ్యాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తాము. సో ఈ డీమ్యాట్ అకౌంట్కి మన పాన్ కార్డు, ఆధార్ కార్డు ఏదైతే ఉందో, సో ఇవన్నీ లింక్ అయి ఉంటాయి. సో మన ఫోన్ నెంబర్, మెయిల్ ఐడితో లింక్ ఉంటాను. మరి బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేస్తున్నాడో డీమ్యాట్ అకౌంట్ కూడా అలాగే ఓపెన్ చేస్తూ ఉంటారు. డీమ్యాట్ అకౌంట్కి ఫస్ట్ ఇయర్ అయితే ఫ్రీ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి ఛార్జెస్ ఉంటాయి. నామినల్ ఛార్జెస్ 200 రూపీస్, 300 రూపీస్ అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నందుకైతే ఛార్జెస్ తీసుకుంటారండి. సో ఇలా ఇలాంటివి మేము ఓపెన్ చేయించిన తర్వాత అన్లిస్టెడ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో మీరు కొనినవన్నీ, దానిలో ఎక్కడున్నా ఏంటి అని మేము చెప్తాము. ఎగ్జిట్ ప్లాన్, ఎంట్రీ ప్లాన్ రెండు చెప్తామని. రైట్. అయితే మహేష్ గారు, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎందులో ఎక్కువగా షేర్స్ పెడితే బాగా లాభపడతారు? రైట్ అండి. సో ఇప్పుడు మనం ఎందులో ఎక్కువ పెట్టాలి అని అంటే, మీకు చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది ఒకటే అండి. ఇంతకుముందు ఒక 20 ఇయర్స్ బ్యాక్ మనకి ఏమైనా ఫీవర్ వచ్చిందనుకోండి, ఒక పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇస్తారు డాక్టర్స్, ఇది ఇక్కడ వరకైతే నెక్స్ట్ డే మనకి తగ్గిపోతుంది. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే, పోను జరిగేటప్పుడు సో కొత్త కొత్త వైరస్ వస్తున్నాయి, కొత్త వస్తున్నాయి కాబట్టి మనం కాకుండా మన మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% ట్యాబ్లెట్ వేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే బయట తిరగగలరు. కాబట్టి ఫార్మాసిటికల్ కంపెనీ వచ్చేసి ఎవర్ గ్రీన్ అండి. మనం ఒక ఫార్మాసిటికల్ కంపెనీని కూడా మెడ్రాన్స్ ఫార్మా, సో దాన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం కూడా కంపెనీని. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఎట్టు కాదన్నా, మనము నార్మల్గా మన గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తూ ఉంటామండి, ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ ఇవన్నీ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం, దానికి యాక్సెసరీస్ ఇవన్నీ ఒక సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి.
సో ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా ఫర్దర్గా మీరు పోను కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. సో ఫర్దర్గా ఒక 10 ఇయర్స్ తర్వాత కొత్త మోడల్స్ వస్తానంటే దానికైతే యాక్సెసరీస్ కావాలి. సో ఇలా డెవలప్ అంటే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండి సో ప్లస్ వచ్చేసి వాళ్ళు యాక్సెసరీస్ తయారు చేస్తున్నారు అనుకోండి. సో ఇది మనం ఏదైతే రెగ్యులర్గా డైలీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో మీరు ఫోర్కాస్ట్ చేసుకోవాలి, మీ పాటికి మీరు ఆలోచించుకోవాలి. అది మీరు ఆలోచించుకొని దానిలో అసలు దేనిలో అయితే పెట్టుకుంటే ఈ కంపెనీ ఎక్కడివరకు రాగలదు, ఈ కంపెనీ ఎక్కడివరకు చేసుకోగలదు అని చెప్పి చాలా వరకు ఇప్పుడు చదువుకున్నారండి అందరూ. అందరికీ ట్యాబ్స్ అయితే ఉన్నాయి, ఫోన్స్ అయితే ఉన్నాయి, గూగుల్ సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా సో దాని గురించి అయితే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి నార్మల్గా. సో వాళ్ళు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఒకటి తీసుకుంటారు, దాని తర్వాత మిగిలిన ఇన్ఫర్మేషన్ ఫినాన్షియల్స్, దాని కంపెనీ ఫినాన్షియల్స్ ఏమున్నాయి, అది ఐపీఓకి ఎప్పుడు వెళ్తుంది, మనం దేని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి, మేము ఈ సర్టెన్ నాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ మీరు నన్ను డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చండి. 100% అయితే మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తామండి. రైట్, ఇప్పుడు ఎందులో షేర్స్ పెట్టాలన్నా కూడా మనకు ఫస్ట్ ఒక అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డీమాట్ అకౌంట్ అనేది అసలు ఎలా తీసుకోవాలి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? రైట్ అండి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టే సో డీమాట్ అకౌంట్ ఏదైతే ఉందో, సో ఈ డీమాట్ అకౌంట్ వచ్చేసి మనకి నార్మల్గా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇప్పుడు మన మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఉంటాయండి. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడే మీకు ఐసిఐసిఐలో కానీ హెచ్డిఎఫ్సిలో కానీ మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడే మీకు ఆటోమేటిక్గా డీమాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేపిస్తారండి నార్మల్గా. సో చాలామంది అయితే చేపిస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంతమంది ఎలా చేసుకోవాలో తెలియదు అన్న వాళ్ళందరూ డైరెక్ట్గా నాకు కాల్ చేసి మా కంపెనీని అప్రోచ్ అయితే 100% మీకు ఒక డీమాట్ అకౌంట్, మీ పాన్, ఆధారు, మీ క్యాన్సిల్ చెక్ ఒకటి కావాల్సి వస్తుందండి, మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడితో డీమాట్ అకౌంట్ ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అండి. రైట్, అయితే ఇంకా గోల్డ్ గురించి అడగాలనుకుంటున్నాను మహేష్ గారు. యాక్చువల్లీ గోల్డ్ అనేది నిజంగా సామాన్యునికి అందని ద్రాక్ష లాగానే మారిపోతుంది ఈ 2-3 డేస్ నుండి. సో దాని గురించి ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా అయితే బాగుంటుంది ఒకసారి? కరెక్ట్ అండి. సో ఇప్పుడు గోల్డ్ గురించి మనము మాట్లాడుకుంటున్నారండి. సో లాస్ట్ ట్రెండింగ్లో వచ్చేసి 60,000 అబోవ్ అయిపోయిందండి. సో 24 క్యారెక్టర్స్. సో ఈ గోల్డ్ ఏదైతే ఉందో, సో ఇవి ఎవ్రీ ఇయర్ మనకు పెడతాను ఉంటుంది. అంటే మనకి చిన్నప్పుడు నుంచి మన ఇంట్లో మదర్ కానీ సిస్టర్ కానీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టుకున్న ఏదైతే డబ్బులు ఉంటాయో దాచిపెట్టుకున్న డబ్బులతో ఇయర్కి ఒకసారి వెళ్ళేసి గోల్డ్ కొనుక్కోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారండి. అది మంచి ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అంటే. బట్ ఏంటి అని అంటే మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్కి మీరు గోల్డ్ కొనుక్కున్నారనుకోండి, సో ఈరోజు వచ్చేసి ఒక 10 గ్రామ్స్ గోల్డ్ కొనుక్కుంటే మనకి 12 గ్రామ్స్ కాస్ట్ పడుతుంది. దాని మీద ట్యాక్స్ కానీ లేకపోతే దాని మేకింగ్ ఛార్జెస్ అని చెప్పేసి 12 గ్రామ్స్ వరకు పడుతుంది దాని కాస్ట్ నేను చెప్పేది. సో తర్వాత మళ్ళీ దాన్ని మనము మెటీరియలైజ్ చేసుకోలేమండి. సో మెటీరియలైజ్ చేసుకోవాలి అని అంటే మనకి ఒక అసెట్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే మనం మెటీరియలైజ్ చేసుకోగలుగుతామో అది మనం పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి వరకు కావాలి అని అన్నప్పుడు, సో నార్మల్గా ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంతవరకు గోల్డ్ కావాలి, మ్యారేజ్కి ఎంతవరకు గోల్డ్ కావాలి, అక్కడ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. బట్ ఈ టైప్లో వచ్చేటప్పటికి వాళ్ళకి లిక్విడేషన్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి గోల్డ్ మీద, బట్ ఈ టైంలో పెట్టుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. అండ్ మనకి ఇక గోల్డ్ మనకి నెక్స్ట్ వెళ్ళేటప్పటికి 1 లాక్ కూడా అయిపోవచ్చు అండి. బట్ అది ఎప్పుడు లోపల అంటే ఎవ్రీ 7 ఇయర్స్కి గోల్డ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయండి. దాని తర్వాత కరెక్షన్ అవుతున్నాయి, మళ్ళీ నార్మల్ రేట్లోకి వస్తున్నాయి. బట్ ఎవ్రీ 7 ఇయర్స్కి అయితే పెరుగుతూ ఉన్నాయి. సో మనకి ఒక అసెట్ కూడా కావాలి అని అంటే గోల్డ్ కొనుక్కోండి. లేదు నాకు అసెట్ మనకి లిక్విడేషన్ ఫామ్లో అంటే డబ్బుల్లా కావాలి అని అంటే మీరు షేర్స్ కొనుక్కోండి. ఎస్, మీ కంపెనీ ద్వారా ఎంతమంది సక్సెస్ఫుల్ కస్టమర్స్ ఉన్నారు మహేష్ గారు? రైట్ అండి. సో లాస్ట్ మనము 5 ఇయర్స్ నుంచి ఇదే ఒక ఫీల్డ్లో ఉన్నామండి. సో ఈ బిగ్ బుల్ సెక్యూరిటీస్ అయితే స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయిందండి. సో మనం ఏంటి అని అంటే కస్టమర్స్ మన దగ్గరికి ఒక ప్లేస్లోకి వచ్చి మాట్లాడాలి. సో ఇంతకుముందు ఏంటి అని అంటే కస్టమర్స్ అందరూ ఫోన్లో కాంటాక్ట్ అయ్యేవాళ్ళండి. సో నార్మల్గా నాకు ఏదైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారో ఇంతకుముందు చేసినప్పుడు వాళ్ళందరికీ కొంతమందికి అమ్మున్నానండి. సో వీళ్ళు ఏంటి అని అంటే దగ్గరకు వచ్చి ఒక ప్లేస్లో మాట్లాడాలి అన్నప్పుడు ఒక కంపెనీ నేమ్ ఉండాలి దానికి. సో ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి. సో ఇలాంటివన్నీ ఉండాలి కాబట్టి ఇప్పుడు మేము బిగ్ బుల్ సెక్యూరిటీస్ అనే ఒక సంస్థని స్థాపించామండి. సో దానిలో ఏంటంటే పాత ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారండి. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం ట్రాక్ రికార్డ్ చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి 1000+ కస్టమర్స్ అయితే
మనకి మన ద్వారా బెనిఫిట్ పొందారండి. మన బిగ్ బుల్ సెక్యూరిటీస్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉంది, లేదు అని అంటే మీరు మహేష్ కాకు అని యూట్యూబ్లో డైరెక్ట్ కొట్టగానే నా వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. సో దానిలో మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, వాళ్ళు ఎవరెవరైతే ఒక 1000+ కస్టమర్స్ వాళ్ళు లాభ పొందున్నారో వాళ్ళ వీడియోస్ కూడా కొన్ని తీసి పెట్టామండి. సో దానిలో మీరు చూసుకోవచ్చు. సో ఆఫీస్కి వచ్చారనుకోండి, వాళ్ళు అసలు చాలామందికి డౌట్గా ఉండొచ్చు, ఏంటి అని అంటే కొంతమంది చెప్పున్నారు ప్రమోషన్స్ కానీ. లేదండి, మా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. మనం వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు అయితే వేసినప్పుడు, వాళ్ళు మన అకౌంట్లోకి డబ్బులు అయితే వేసినప్పుడు ఏదైతే ఉన్నాయో, రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. మీరు ఎప్పుడన్నా ఇలాంటి ఏమన్నా కావాలన్నప్పుడు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కూర్చొని అసలు ఎవరున్నారో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని కూడా పిలుస్తాం, వాళ్ళే డైరెక్ట్గా మేమైతే ట్రాన్సాక్షన్స్ చేసినవి అయితే ఉంటాయి కాబట్టి మీకు కరెక్ట్గా కనపడతాయండి దానిలో ఎంతెంత ప్రాఫిట్స్ అయితే తీసుకున్నారో. మినిమం వచ్చేసి 2 times రిటర్న్స్ ఇచ్చామండి, మ్యాక్సిమం వచ్చేసి 10 times వరకు ఈ 5 years రిటర్న్స్ ఇచ్చామండి, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్లో. రైట్, థ్యాంక్ యూ మహేష్ గారు, అడిగిన ప్రతిదానికి చాలా క్లియర్గా ఇప్పుడు రావాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఇవాళ బిగ్ బుల్ సెక్యూరిటీ సంస్థ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్, నిజం ఇదే మాయిస్.